హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ద న్యూ వీడియోస్. గాయస్, ఇవాళ మనం రివ్యూ చేయబోతున్నాం డాక్టర్ స్టోన్ యానిమే. సో నాకైతే ఈ యానిమే చాలా బాగా నచ్చింది. సో దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ యూ దిస్ యానిమే. డాక్టర్ స్టోన్ యానిమేలో మన మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి షెంగు. బ్యాక్గ్రౌండ్ 3 క్యారెక్టర్స్ వచ్చేసి తైజు, ఇజోరిహా, సుగాసా. సో గైస్, ఎపిసోడ్ స్టార్టింగ్లో అయితే మన తైజు మన శంకు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, శంకు నేనైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను 5 ఇయర్స్ నుంచి, సో దాని గురించి నువ్వేమైనా టిప్స్ ఇవ్వగలరా? సో మన శంకు అంటాడు, నా దగ్గర అయితే టిప్స్ అయితే లేవు, నా దగ్గర అయితే ఒక పోర్షన్ ఉంది, దాని పేరు లవ్ పోర్షన్, ఇది తనకిస్తే 100% తను నీకు ఎస్ చెప్పింది. సో గైస్, మన తైజు అయితే ఆ పోర్షన్ అయితే తీసుకోడు, పడేస్తాడు, పడేసి తన ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. దాని తర్వాత అందరూ శంకుని అడుగుతారు, శంకు అది నిజమైన లవ్ పోర్షన్? శంకు అంటాడు, కాదు అది నార్మల్ గ్యాసోలిన్, ఆడికి కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి నేను అలా చెప్పాను, నాకు తెలుసు ఆడు ఎలాగో తీసుకోడు అని చెప్పి శంకు అంటాడు. గైస్, ఆ తర్వాత మన తైజు ఇజోరిహాకి ప్రపోజ్ చేయడానికి అయితే వెళ్తాడు. తైజు అయితే అనుకుంటుంటాడు, నేనైతే దీనికి ప్రపోజ్ చేస్తే ఆ తర్వాత తిను నా ఫ్రెండ్గా అయినా ఉండిద్దా లేకపోతే రిజెక్ట్ చేసిద్దా. సో అప్పుడే ఆకాశం నుంచి అయితే ఒక గ్రీన్ కలర్ లైట్ అయితే వచ్చింది. సో గైస్, ఆ లైట్ పడంగానే ప్రపంచంలో ఉన్న హ్యూమన్స్ అండ్ బర్డ్స్ అందరూ స్టోన్స్ లాగా మారిపోతారు. దాని తర్వాత కొన్ని డెకేస్ అనేవి గడిచిపోతే మన ఎర్త్ అనేది స్టోన్ ఏజ్ లోకి అయితే వెళ్ళిపోయింది. సో గైస్, దాని తర్వాత మన తైజు అయితే ఫైనల్లీ రివైవ్ అవుతాడు అనమాట. సో గైస్, మన తైజు ఫైనల్లీ రివైవ్ అవ్వగానే ఇజోరిహాని బతకడానికి అయితే వెళ్తాడు అనమాట. ఇజోరిహాని చూసిన తర్వాత తన పక్కనైతే రాసి ఉండిద్ది, రివర్ యొక్క ఎండ్ సైడ్కి అయితే రా. ఆ తర్వాత తైజు అయితే రివర్ యొక్క ఎండ్ సైడ్కి అయితే వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడైతే మన శంకు అయితే ఉంటాడు అనమాట. సో గైస్, ఆ తర్వాత మన తైజు అంటాడు, అసలు ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, అసలు మనం ఎక్కడ ఉన్నాం, డేట్ ఏంటి? ఆ తర్వాత మన శంకు డేట్తో సహా మొత్తం టైం కూడా చెప్తాడు అనమాట. ఆ తర్వాత మన తైజు అనేది షాక్ అయిపోతాడు, నీకెలా తెలుసు నీ దగ్గర ఏం క్యాలెండర్ ఉందా? సో మన శంకు అయితే అంటాడు, నేనైతే స్టోన్గా ఉన్నప్పుడు టైం డేట్ అన్నీ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. ఇది విని తైజు అయితే షాక్ అయిపోతాడు అనమాట. ఆ తర్వాత అడుగుతాడు, అసలు మనం ఎలా రివైవ్ అయ్యాం? గైస్, ఆ తర్వాత శంకు అయితే తైజుని ఒక కేవ్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు, ఎక్కడ నుంచి వాళ్ళిద్దరు అయితే రివైవ్ అయ్యారు. సో గైస్, ఆ తర్వాత శంకు అయితే చెప్తాడు, ఆ పైనుంచి పడుతుంది అయితే ఎసిడిక్ యాసిడ్, దానివల్లే మనం రివైవ్ అయ్యాం. ఆ తర్వాత మన తైజు అంటాడు, ఇంకే ఆ కెమికల్ తీసుకొని మనం అందరి దిగి పోసేద్దాం, అందరూ రివైవ్ అయిపోతారు. శంకు అంటాడు, అదంతా ఈజీ కాదురా, ఇంకా మనకి చాలా కెమికల్స్ కావాలి. గైస్, ఆ తర్వాత వీళ్ళిద్దరు అయితే వైన్ అయితే తయారు చేస్తారనమాట, తాగడానికి అయితే కాదు, ఆ పోషన్ కోసం. సో గైస్, అలాగే కొన్ని రోజుల తర్వాత వీళ్ళైతే ఫైనల్లీ మిరాకిల్ పోషన్ అయితే తయారు చేస్తారు. ఫస్ట్ అయితే బర్డ్స్ మీద అయితే టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత అదే సక్సెస్ అయితే అయ్యింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు అనుకుంటారు, ఫస్ట్ అయితే అవన్నీ రిపేర్ చేద్దాం. తర్వాత తైజు అయితే అంటాడు, నేనైతే ఇజోరిహాకి ఇంకా ప్రపోజ్ అయితే చేయలేదు, నేనైతే తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను, నువ్వైతే ఫస్ట్ వెళ్ళి ఇజోరిహాకి రివైవ్ అనేది చేయి. సో గైస్, ఇది మొత్తం వచ్చేసి ఎపిసోడ్ 1లో అయితేనే ఇది మొత్తం ఉండిద్ది. ఆ తర్వాత ఎపిసోడ్ 2లో అయితే పెద్ద ప్లాట్ అయితే ఉండిద్ది. సో గైస్, నాకైతే ఈ యానిమే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీంట్లో అయితే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్వెంట్ చేస్తారు, ఆ తర్వాత మొబైల్, ఆ తర్వాత చాలా అయితే ఉండిద్ది. సో గైస్, ఎవరైతే సైన్స్ లవర్స్ అయితే ఉన్నారో ఈ యానిమేని అయితే నేను తప్పకుండా రికమెండ్ అయితే చేస్తాను. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతవరకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకైతే నచ్చినట్లయితే మీ షూట్ సబ్స్క్రైబ్ అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.